ఇన్ఛార్జీల మార్పులతో వైసీపీ అధిష్టానం తల బొప్పి కట్టిందా? కొత్త ఇన్ఛార్జీలకు నియోజకవర్గాల్లో సహకారం అందడం లేదా? అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీలో అసంతృప్త జ్వాలలు రాజుకోవడానికి అధిష్టానమే కారణమా? సిట్టింగులను తప్పించి వేరే జిల్లాలకు చెందిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడం అగ్నికి ఆజ్యం పోసిందా? స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్తో పేట క్యాడర్ రోడెక్కిందా? నియోజకవర్గం పరిణామాలు అధినేతకు మింగుడుపాడడం లేదా? పాయకరావుపేట వైసీపీలో అసంతృప్త సెగలు. ఇన్ఛార్జ్ మార్పుతో భగ్గుమంటున్న క్యాడర్. అధినేతకు తలనొప్పిగా మారిన నిరసనలు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో అసంతృప్త నేతలు రోడ్డెక్కుతున్నారు. ఇన్ఛార్జీలను ఇష్టారీతిన మారుస్తూ స్థానికేతరులను తమపై బలవంతంగా రుద్దుతున్నారని ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీలో నిరసన సెగలు మిన్నట్టాయి. పక్క జిల్లాకు చెందిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడంపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 2019లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచిన గొల్ల బాబురావు ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఆశించారు. ఫస్ట్ టర్మ్ లో అవకాశం రాకపోవడంతో అధిష్టానంపై అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. 2.5 ఏళ్ల తర్వాత రెండో దఫాలో అవకాశం వస్తుందని ఆశించిన నిరాశ తప్పలేదు. అధినేత బాబురావుకు మొండి చేయి చూపించడంతో ఇక ఇంటికే పరిమితమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏకంగా బాబురావుని తప్పించడంతో ఇప్పటికే మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్న బాబురావు రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా పక్కచూపులు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ పార్టీ ఆవిర్భావానికి ముందే జగన్పై అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న పదవికి బాబురావు రాజీనామా చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పునాదుల నుండి పార్టీలో ఉన్న సీనియర్ నేత బాబురావు పార్టీని వీడితే ఆ ప్రభావం పక్క నియోజకవర్గాలకు పడుతుందని పసిగట్టిన అధినాయకత్వం రాజ్యసభ పదవిని తెరపైకి తెచ్చింది. బాబురావుకి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇవ్వడంతో ఆ సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే బాబురావు స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కంబాల జోగులను అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించడంతో పేటలో వైసీపీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైనట్లు టాక్ వినిపిస్తోంది. పాయకరావుపేట వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన కంబాల జోగులు ఆ నియోజకవర్గంతో ఎటువంటి సంబంధం లేదు. ఆ నియోజకవర్గ నాయకులతో కనీస పరిచయాలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ నేతలకు కేడర్కు సిట్టింగ్ ఎమ్మెల్యే బాబురావు పరిచయంతో కొత్త ఇన్ఛార్జిగా కంబాల జోగుల గురించి తెలిసింది. ప్రారంభంలో పరిస్థితి బాగానే ఉన్నా ఆ తర్వాత స్థానిక నేతల్లో కదలిక మొదలైంది. అప్పటి వరకు టికెట్ ఆశించిన నేతలు బాబురావు ఉన్నంత వరకు కిక్కురు మనకుండా ఉన్నారు. బాబురావు స్థానంలో జోగులను నియమించడంతో వైసీపీలో కలకలం చెలరేగింది. స్థానిక ద్వితీయ శ్రేణి నేతలు కేడర్ కంబాల జోగులకు సహకరించడం లేదని టాక్ వినిపిస్తోంది. స్థానిక నేతకే టికెట్ ఇవ్వాలని సొంత పార్టీ నేతలు పార్టీ పెద్దలను డిమాండ్ చేస్తున్నారు. పాయకరావుపేటలో లోకల్ నాన్ లోకల్ వివాదం రాజుకుంది. బాబురావు ప్లేస్ లో టికెట్ ఆశించిన రాష్ట్ర మాల మహిళా కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ నేతృత్వంలో నిరసన సెగలు మొదలయ్యాయి. నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అంటూ పాయకరావుపేట వైసీపీ క్యాడర్ రోడెక్కింది. దీంతో పేటకు ఇన్ఛార్జ్ గా వచ్చిన జోగులు షాక్ గురయ్యారు. బాబురావు రూపంలో ఎదురైన సమస్యను రాజ్యసభ సీటిచ్చి పరిష్కరించింది. తాజాగా తెర మీదకొచ్చిన లోకల్ నాన్ లోకల్ నినాదంతో వైసీపీ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా పోయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.